मुख्यमंत्री హోదాలో ఉన్నటువంటి వ్యక్తి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, కులాల పేరుతో ప్రస్తావిస్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అట్లాగే మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులే ఏకంగా న్యాయమూర్తులు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తారు. కనీసం దాన్ని నియంత్రించే ప్రయత్నం కూడా చేయకపోగా దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. దానివల్ల ఈ స్టేజ్ దాకా వచ్చింది. మీ ప్రభుత్వపు ఉద్దేశం ఏంటి? మొత్తం 150 సీట్లు ఇస్తే నియంత్రత్వంగా పరిపాలించచ్చు, లేకపోతే అన్ని వ్యవస్థలు మా చెప్పు చేతల్లో ఉండాలని ఏమన్నా భావిస్తున్నారా? ఖచ్చితంగా కాదండి. ఏదైతే ఇవాళ ఇందాక మాట్లాడుతా ఉన్న పెద్దలు వాళ్ళు చేస్తే ఉప్పు, వాళ్ళు చేసింది మర్చిపోవాలి, వాళ్ళ తప్పునే అడిగా నేను. మీది ప్రభుత్వం ఏదైనా చిన్న ఇష్యూ చేస్తే పోతుంది, వాళ్ళ తప్పుని మీరు అడిగారు, నేను విన్నాను. అదంతా కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదైతే ఇవాళ పూర్తి స్థాయిలో న్యాయ వ్యవస్థను కానీ మిగతా వ్యవస్థలన్నింటినీ కూడా గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే ఇళ్ల పట్టాలుగా కోర్టు వల్లే కదా ఆగింది అన్నారు. ఆగింది ఒక సదుద్దేశండి, తెలుగుదేశం పార్టీ ఆపిస్తోంది కోర్టుల ద్వారా అన్నటువంటి కామెంట్ చేశారు. ఇప్పుడు ఆ బాధితుడే చెప్పారు, ఈవెన్ మీ పార్టీ నాయకులే అక్కడ వద్దని చెప్పారు. అంటే అలాంటి వాటి కోసం 30 లక్షల మంది ఇళ్ళు ఆపేశారు మీరు. అంటే మీ ఫెయిల్యూర్స్ని లేదా మీ ఆఫీసర్ల ఫెయిల్యూర్ని మీరు భుజాలను వేసుకుని మొత్తం వ్యవస్థను అంతా జ్యుడిషియరీ మీదకి తోసేసి ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం కరెక్ట్ అవుతుందా? కలే ఖచ్చితంగా కాదండి సాయి గారు, అదే చెప్తా ఉన్నాను నేను. ఖచ్చితంగా ఇప్పుడు రైతు పిటిషన్ వేయడమే కాకుండా నిపుణుల కమిటీకి ప్రభుత్వమే వేసింది. దాంట్లో దోషులు ఎవరన్నది తేల్చాలి, తేల్చిన తర్వాత వాళ్ళ మీద తీసుకునే చర్యలు కానీ ఏదైతే విధంగా తీసుకోవాలన్నది ప్రభుత్వం తప్పకుండా చూసుకుంటుందనే భావనలో మేమంతా ఉన్నాం. ఇవాళ మేము ఇందాక కూడా చెప్పాను మీకు, ఆ పర్టికులర్ ఇష్యూలో స్థానిక శాసనసభ్యుడు ఆ నిపుణుల కమిటీ వేయడానికి కానీ లేకపోతే దాన్ని ఆ క్షుణ్ణంగా పరిశోధన చేయడానికి కానీ ముందు ఆయనే మాట్లాడాడు. ఇలా వెంటాడుతున్నారు, వేధిస్తున్నారు అనేటువంటి కాన్సెప్ట్ ఒక వ్యవస్థనే కొలాప్స్ చేయడానికి చేస్తున్నటువంటి కుట్రని అంగీకరించట్లేదు మీరు. సోషల్ మీడియాలో వచ్చినాయి, కొంతమంది మంత్రులు మాట్లాడింది కొంచెం పక్కకు పెడితే ప్రభుత్వ పరంగా కూడా ఎక్కడ కూడా జ్యుడిషియరీ వ్యవస్థని కించపరిచినట్టుగా లేదండి. నేను అనేది ఏదైతే కోర్టులో ఫైట్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ కానివ్వండి సుప్రీంకోర్టులో కానివ్వండి, ఖచ్చితంగా ఏదైతే ఇవాళ ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో కొన్ని వ్యవహారాల్లో ఎక్కడన్నా తప్పులుంటే దాన్ని సరిదిద్దుకునే క్రమంలో ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. బాబు గారికి ఆయన వెళ్ళి డైరెక్ట్గా ఎన్నికల కమిషనర్తో మాట్లాడి హడావిడి చేస్తే మీరేమో ప్రెస్ మీట్ పెట్టి సీఎం గారు తిట్టిపోస్తారు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని కులాల ప్రస్తావన తెస్తారు. అట్లాగే ఇవాళ రోజున జ్యుడిషియరీకి సంబంధించి కలకత్తా కూడా తిరిగారు, ఢిల్లీ తిరిగారు, అన్ని తిరిగారు. మోడీ గారిని దింపేసే వరకు నేను నిద్రపోను. అదే రైట్, అదే అనేది నేను ఆ పాయింట్ వదిలేసేయండి. అది ఇందాక నేను అడిగేసాను. నేను అంటున్నా ఏంటంటే మీ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఏమో ఏమందు, ప్రభుత్వం తీయాల్సినటువంటి చర్య తీసుకోదు. సేమ్ టైం ఇక్కడ వచ్చేటప్పటికి న్యాయమూర్తుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది అధికార పక్షానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు లేకపోతే నాయకులు, ఎలా కరెక్ట్ అవుతుంది? ఓటు అది మన ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మన శ్రావణ్ కుమార్ గారు చెప్తా ఉన్నారు మీకు, ఒక ఎజంప్షన్ మీద, లేకపోతే ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం మీద ఆధారపడి ఒక కోర్టులో కేసు వేశారు. అది అడిగారు నేను ఆయన కూడా క్లియర్గా. నేను అంటుంది మీ వైపు నుండి కంట్రోల్ చేయడం సరే, మీరు చేశారా లేదా అన్నది తేల్తది. మీరు ఇక్కడ చేయాల్సినటువంటిది ఇలా తప్పు మాట్లాడేటువంటి వాళ్ళకి కనీసం ముఖ్యమంత్రి డైరెక్ట్ గా మీరు ఇట్లాంటి మాట్లాడద్దు, జ్యుడిషియరీని అంటాం తప్పు అనే స్టేట్మెంట్ మీ పార్టీ అధికారికంగా ఎందుకు ఇవ్వలేకపోతుంది? మీ నాయకుల్ని, మీ కార్యకర్తల్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది? ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటే చేస్తారు, చేయకుండా వదిలేసి వాళ్ళ వ్యవస్థలు నాశనం చేసే దిశగా అయితే చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారని ఎవరు అనుకోవట్లేదు. ఎందుకంటే ఇవాళ ప్రజా మ్యాండేట్తో ముందుకు వెళ్తున్న వ్యక్తి, ప్రజలందరూ కూడా వారికి సంక్షేమం జరగాలి, వాళ్ళ అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని తీసేసి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా దాంట్లో ఎక్కడ కూడా లోపం ఉంటుందని నేను అనుకోవట్లేదు. రైట్, సందీప్ గారు. సార్, ముందుగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక పార్టీగా న్యాయ వ్యవస్థలకి గౌరవం ఇస్తారో లేదో అది వాళ్ళ విజ్ఞతకు వదిలేసే విషయం అండి. కానీ ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేసినప్పుడు మాత్రం, ఒక ప్రభుత్వంగా ఉన్నప్పుడు, ఒక రాష్ట్రానికి ప్రభుత్వంగా ఉన్నప్పుడు తప్పకుండా న్యాయ వ్యవస్థల్ని, లేదంటే మన ఏదైతే రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయో వాటిని మనం గౌరవించి తీరాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన పనుల వల్ల
ప్రజల్లో చులకన భావం తెచ్చుకుని ఆయన ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా అదే విధంగా ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు పార్టీగా విలువిస్తారు లేదా పక్కన పెట్టిన, ఎందుకంటే దాంట్లో ఉండే వాళ్ళందరూ నిజంగా మరి న్యాయ వ్యవస్థల వల్ల ఆయన ఇబ్బంది పడ్డారో మాకు తెలియదు, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాత్రం తప్పకుండా వాళ్ళు గౌరవించి తీరాలండి. ఎందుకు నేను ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, మనందరూ ఆవభూముల గురించి మాట్లాడినప్పుడు అక్కడ ప్రజాప్రతినిధి వెళ్ళి అక్కడ ఆయనే ముందు అడ్డగించారని చెప్పి అంటున్నారు. కానీ ఈరోజు తీసుకుంటే ఆవభూముల మీద స్టే వచ్చింది, అక్కడ మనకి ఇళ్ల పట్టాలు రాకుండా చేసింది ఒక సామాన్యుడు అండి. ఆ సామాన్యుడు చేసిన పిటిషన్ వల్ల కానీ అక్కడ ఉండే ప్రజాప్రతినిధి వల్ల కాదు కదా. మరి దీంట్లో ఎందుకు ప్రజాప్రతినిధులు ఎందుకు మరి నిజంగా వాళ్ళు తప్పు జరుగుతుంటే ఎందుకు ముందు ప్రశ్నించలేకపోతున్నారు, వాళ్ళ వాయిస్ ఎందుకు చెప్పలేకపోతున్నారు సీఎం గారికి, మరి ఎవరు ఆపుతున్నారు దీన్ని? నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ప్రతిదాన్ని కూడా సీఎం గారికి తెలియదు, తప్పు జరిగింది అనుకో, మంచి జరిగింది అనుకోండి, సీఎం గారు చేశారని చెప్పన్నారు, దానిలో తప్పు లేదు, చెప్పుకోవడం తప్పు లేదు. కానీ ఏదైనా తప్పు జరిగినప్పుడు వాళ్ళని వెంటనే ఏం చేస్తున్నారంటే, లేదు అధికారులు తప్పిదాం అని చెప్పంటున్నారు. వైజాగ్లో భూముల విషయం కానీ ఏ విషయంలో మేము వెళ్ళి అడిగినా, మేము పోరాటం చేసినా కూడా మాకు వచ్చిన సమాధానం ఏంటంటే అధికారుల నుంచి ఇది ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం అని చెప్పంటారు. ఈరోజు ఎవరైతే ఎంఆర్ఓలు కానీ విఆర్ఓలు కానీ లేదంటే ఈ రెవెన్యూ అధికారులు కానీ వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు మాకు ప్రభుత్వం ఒక పని అప్పు చెప్పినప్పుడు నిజాయితీగా కింద ఉండే రియాలిటీని మీరు ప్రభుత్వానికి చెప్పండి. లేని పక్షంలో ఇప్పుడు మిమ్మల్ని ఎలాగైతే వాళ్ళు చేసిన తప్పిదాలు మీ మీద అధికారులు మీకు తోస్తున్నారు, రేపు పొద్దున అధికార పక్షం చేసిన తప్పుల్ని ప్రభుత్వ అధికారులు బలి కాబోతున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వం చేసిన తప్పిదం కింద భావిస్తాను సార్. ఎందుకు ఇది ఎందుకు మాట్లాడుతున్నారంటే, మీరు సుప్రీంకోర్టు స్వయంగా రంగులు తీయమని చెప్పండి సచివాలయానికి. ఈరోజు మీరు వైజాగ్లో మన ప్రైమ్ లైన్ యూనిట్ని పంపించండి సార్, నాతో పాటు ఎన్ని వార్డుల్లో ఇంకా స్టిల్ సచివాలయానికి ఆ ప్రభుత్వం సంబంధించిన వైఎస్ఆర్సీపీ రంగులోనే నేను చూపిస్తాను. మన 8వ వార్డులో తీసుకుంటే సచివాలయానికి ఇప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన రంగులే ఉన్నాయండి, అధికార పార్టీ రంగులే ఉన్నాయి. 18వ వార్డు తీసుకుంటే అధికార పార్టీకి సంబంధించిన జెండా రంగులే ఇప్పటికీ కూడా సచివాలయానికి ఉన్నాయి. మరి సుప్రీంకోర్టు చెప్పిన మాటలకు విలువ లేదండి. రైట్, ఈ మాట మరి ఇచ్చిన విలువని మీరు కనుక చూపించకపోతే ప్రజలు ఏ విధంగా వాళ్ళని పాటిస్తారు? మీరు తప్పకుండా ఏవైతే ట్యాంపరింగ్ అని చెప్పి అంటున్నారో వీటిని కనుక కోర్టు నిరూపణ చేస్తే ప్రజలు ఈ అంటే అసలు నిరూపణ చేస్తారు లేదా పక్కన పెడితే అండి, అసలు ఈ స్థాయి వరకు తీసుకొచ్చిన దానికి మనకి రీజన్ ఆ ట్రాక్ అంతా కూడా వీళ్ళు చేసిన పనే. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లు కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడైతే కోర్టుని సంబంధించి కోర్టు మీద వ్యాఖ్యలు చేసి హైకోర్టు మన లాయర్ల మీద వ్యాఖ్యలు జడ్జిల మీద వ్యాఖ్యలు చేసింది, అప్పుడే కనుక పార్టీ ఖండించి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. కానీ ఖండించకుండా దాంట్లో ఉండే పెద్దలు పార్టీ పెద్దలు ఏమన్నారు, సోషల్ మీడియా మేమే హ్యాండిల్ చేస్తాం, నేను చూసుకుంటాను ఏమైనా అని చెప్పి అని ఒక భరోసా ఇచ్చారు. మరి తప్పుడు సంకేతం కాదా? తప్పకుండా వీటిని న్యాయ వ్యవస్థ మీద కానీ రాజ్యాంగ వ్యవస్థల మీద కానీ ఎవరు వ్యాఖ్యానించి చేసినా వాళ్ళ మీద బలమైన చర్యలు తీసుకోవాల్సిందని మేము భావిస్తున్నాం అండి. ఫైనల్గా తిరుపతిరావు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము అవునన్నా కాదన్నా సరే రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలాడుతున్నదనే అభిప్రాయం ఖచ్చితంగా ఉన్నదే. ప్రత్యేకించి న్యాయ వ్యవస్థతో ప్రచ్ఛన్న యుద్ధం చేస్తుంది న్యాయ వ్యవస్థతో, అందులో అయితే డౌట్ లేదు. సరే ఫోన్ ట్యాంపరింగ్లు లేకపోతే అవన్నీ శ్రావణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు కేసులు వేస్తారు, లేకపోతే హైకోర్టు అవసరమైతే సుమోటోగా స్వీకరించి అంతకు ముందు వచ్చినటువంటి ఆరోపణల మీద ఒక రిటైర్డ్ జస్టిస్ తోని ఒక కమిషన్ కూడా వేసినటువంటి సందర్భాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అవన్నీ నిజాలు బయటకు వస్తాయి. అదే సందర్భంలో ఏదైతే ఇవాళ ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహారంలో ప్రస్తుతం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ మాట్లాడారో అవన్నీ కూడా మనకు తెలిసినవే. అదే అంతేకాకుండా ఏమన్నా అంటే సరే ఆకుల సత్యనారాయణ గారు లాటోలు అన్నారా లేదనేది నేను చెప్పను, చాలా వరకు వైసీపీ ప్రజాప్రతినిధుల్లో వినిపిస్తున్నటువంటిది ఏంటంటే మాకు 151 సీట్లతో ఇచ్చారు అధికారము, మేము ఇలాగే వెళ్తాం అన్నటువంటి ఒక ధోరణి కనబడుతుంది. ఇదైతే ఖచ్చితంగా సరైనటువంటిది కాదు. మీరు ఇందాక ఆవభూములు అన్నారు, ఆవభూముల్లోనే కాదు ఈ సంబంధించి ప్రతి జిల్లాలో కూడా అవసరమైనటువంటి భూమి, నిన్న కూడా చూసాం ఒక దగ్గర 90 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే ప్రైవేట్ భూమిని అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఒత్తిడి వలన వాళ్ళకి డబ్బులు పనికిమాలిన ల్యాండ్స్ ని గవర్నమెంట్ కి ఇచ్చి డబ్బులు చేసుకోవడానికి ఏదైతే 2.5 times ఇస్తుంది కదా వస్తున్నాయి డబ్బులు అని చెప్పేసి ఇస్తున్నటువంటి సందర్భాలు నిన్న కూడా చూసాం మనం. అదే సందర్భంగా నా దగ్గర చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఏమి ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఎవరైనా హక్కుదారుడిగా ఉంటే అంటే పట్టా లేకుండా కూడా హక్కుదారుడిగా చాలా సంవత్సరాలుగా వాళ్ళు సాగు చేసుకున్నటువంటి సందర్భాలు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో అది వైసీపీ అనుకూలమైనటువంటి రైతులు అయినట్లయితే వాళ్ళకేమో పరిహారం ఇస్తున్నారు, లేదు ఇతరత్ర వాళ్ళకి అనుకూలంగా లేనటువంటి వాళ్ళకి ఇవ్వట్లేదు. దానికి ఉదాహరణ మా జిల్లాలో మా జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు సంబంధించినటువంటి 1 ఎకరం ప్రభుత్వ భూమి, ఆయన ఏమి పెద్ద భూస్వామి కాదు,
ఒక ఎకరం ప్రభుత్వ భూమి తరాలుగా ఆయన స్వాధీనంలో ఉన్నటువంటి ఇవాళ ప్రభుత్వం తీసుకుని ఒక రూపాయి నష్టపరిహారం ఇవ్వనటువంటి సందర్భాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. అదే సందర్భంగా ఆవ భూముల్లో సరే అక్కడ ఎమ్మెల్యే వ్యతిరేకించాడా లేకపోతే అధికారులు చేశారా, నేనైతే ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఇవన్నీ అని చెప్పేసి నేను ఆదోల్చుకోలే. కానీ ఈ ఏదైతే ఈ 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి సేకరిస్తున్నటువంటి భూముల వ్యవహారంలో ఖచ్చితంగా అవకతవకలు జరిగిన మాట వాస్తవము. ఇదైతే దాంట్లో సందేహం అయితే ఏమీ లేదని చెప్తూ గత తెలుగుదేశం ప్రభుత్వం నేను ఇందాక చెప్పాను ఏదైతే కెలికారా వాళ్ళ విషయాలు మాట్లాడి కెలికినట్లయితే ఏదైతే మోడీ గారిని వారు ఆడినటువంటి దుర్భాషలు, అవేళ మోడీ కూడా రాజ్యాంగపరమైనటువంటి ప్రధానమంత్రిగానే ఉన్నారు, వీళ్ళు అంటున్నారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని చెప్పి, ఆపద్ధర్మ ప్రధానమంత్రి కూడా మరి అవేళ కదా, అవి కూడా ఆలోచన చేయాలి. అవేళ మోడీ గారికి టీ అమ్ముకోమని టీ అమ్ముకునేటట్టు చేస్తామన్నటువంటి వ్యక్తులు ఈవేళ పాలమ్ముకున్నటువంటి సందర్భం ఉందని చెప్పి చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. నేనైతే దానికి అని ఏకీభవించను. ఆయన టీ అమ్ముకునే పరిస్థితి లేదు, వీళ్ళు పాలమ్ముకునే పరిస్థితి లేదు. వస్తున్నటువంటి పబ్లిక్ నుండి వస్తున్నటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి టీ అమ్ముకునేటట్టు చేస్తామన్నారు, ఈవేళ పాలమ్ముకుంటున్నారని చెప్పి పబ్లిక్ వ్యాఖ్యానిస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా గుర్తు చేస్తూ ఏదైతే గత ప్రభుత్వం రాజ్యాంగ సంస్థల పట్ల వ్యవహరించినటువంటి తీరుకి ప్రజలు బుద్ధి చెప్పారు, ఈ ప్రభుత్వం కూడా అటువంటి బాణీలో వెళ్ళినట్లయితే వీళ్ళకి కూడా ప్రజలే బుద్ధి చెప్తారు, మీరు కానీ నేను కానీ కాదని చెప్పేసి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వము రాజ్యాంగ వ్యవస్థల మధ్య సత్సంబంధాలు గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వెళ్ళినప్పుడు మాత్రమే పరిపాలన గాని అభివృద్ధి గాని సజావుగా రాష్ట్రంలో సాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దిశగా ఇప్పటికైనా సరే మా ఆతులు సత్యనారాయణ గారు, మా శాసనసభ్యులు ఆతులు సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ప్రభుత్వానికి సరైనటువంటి సలహాలు ఇచ్చి ముందుకు నడిపిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి. రామారావు గారు అంటే అదే ఇప్పుడు మనము కొంత ఎమోషన్స్ అంటూ ఇక్కడ ఏమి లేవు సాయి గారు. ఇక్కడ బట్ నేను ఏమంటున్నానంటే ప్రజాస్వామ్య వ్యవస్థలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి అందరిపైన ఉంది. అంటే ఒక తెలుగుదేశం పార్టీ అయినా లేకపోతే వైఎస్ఆర్సీపీనే లేకపోతే బీజేపీనే జనసేనని కాదు. ఏంటవుతుందంటే ప్రభుత్వాలు కనుక ఈ వ్యవస్థలు మనం రాజ్యాంగం కల్పించిన వ్యవస్థను కాపాడుకోలేకపోతే రేపు అవే మన మెడకు చుట్టుకుంటాయి. కాబట్టి భవిష్యత్తులో ప్రజలకి మనము రక్షణ కల్పించాలంటే ఈ వ్యవస్థను కాపాడుకున్నప్పుడే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఏదైతే మనం ఇప్పుడు అనుకుంటున్నామో ప్రభుత్వం ఇప్పటికైనా కొన్ని విషయాల్లో ఎక్కడ తప్పు జరుగుతుందన్నది ఆలోచించవలసిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. ఇక్కడ న్యాయ వ్యవస్థ మనము కాపాడుకోలేకపోతే మనకి ఏ విధంగా మనం ప్రజలకి రక్షణ కల్పించగలుగుతాము, ప్రజలకు ఏ విధంగా భవిష్యత్తు ఉంటుంది, ఇవన్నీ కూడా ఆలోచన చేసుకుని మనము న్యాయ వ్యవస్థని సక్రమంగా మనము ఒక కాపాడుకోగలిగినప్పుడే వ్యవస్థను కాపాడుకోగలిగినప్పుడే అన్ని ప్రభుత్వాలకి ఎవరికైనా కానీ అన్ని పార్టీలు కూడా భవిష్యత్తులో ఒక మంచి ఒక సిస్టమ్ డెవలప్ చేసిన వాళ్ళు అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం సాయి గారు. ఫైనల్ గా రామారావు అనేది ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కూడా ఇష్యూస్ మనకి వేరే ఇష్యూస్ వస్తున్నాయి. మన్నాడు ఆయన శ్రావణ్ కుమార్ గారు ఏం చెప్పారు, ఇట్ ఇస్ అన్ ఎలిగేషన్ అన్నారు. ఎలిగేషన్ అనేది రాబోయే రోజుల్లో ఇట్ హాస్ టు బి ప్రూవ్డ్ పూర్తి స్థాయిలో గౌరవించుకునే పార్టీ అందులో నిజం లేకపోతే ఆటోమేటిక్ ఫుల్ డై అవుతుంది. దాంట్లో వేరే ఆలోచన ఏమో వాళ్ళ చూద్దాం. ఎలిగేషన్ అనేది హలో రైట్ రైట్ ఒక్క నిమిషంలో తప్పేమీ లేదు, బట్ మంచి జరగాలని కోరుకుందాం, వ్యవస్థ కాపాడుకుందాం అందరూ కూడా. ఫైనల్ గా సత్యనారాయణ వేరే సందీప్ గారు వస్తున్నారు. సాయి గారు చెప్పండి, ఏదైతే ప్రజా వ్యవస్థల గురించి మాట్లాడుతూ ఉన్నారో లేకపోతే ఈ రాజ్యాంగ వ్యవస్థల గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నామో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వారన్నిటికీ కూడా గౌరవించుకుంటూ వాటి యొక్క ప్రాముఖ్యతని కానీ లేకపోతే ఎక్కడ ప్రామాణికాన్ని కూడా తగ్గించకుండానే ముందుకు వెళ్తుంది. ప్రజా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మాత్రం మీ ద్వారా అందరికీ కూడా తెలియజేయదలుచుకున్నాను సార్. రైట్, ఫైనల్గా సందీప్ గారు. సార్, మేము చెప్పేది ఏంటంటే సంక్షేమ పథకాలు ఎప్పుడూ కూడా ప్రజలకు మంచి జరగాలి తప్ప వాళ్ళని ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టకూడదు. ఇదే మన ప్రైమ్ లైన్లో ఒక మంచి టాపిక్ మీద ఒక డిబేట్లో నేను పాల్గొనడం జరిగింది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సంక్షేమ పథకాలని అమలు చేయకుండా అడ్డుపడుతుంది ఎవరు అనే ఒక డిబేట్ మన ప్రైమ్ లైన్లో జరిగింది సార్. ఆ రోజు మా మీదకి ఏం చెప్పారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కొంతమంది ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి చోట కూడా అభివృద్ధికి కానీ సంక్షేమ పథకాలు కానీ అడ్డుపడుతున్నారని ఒక మాట వచ్చింది. ఆ రోజు నేను క్లియర్గా నాకు తెలిసి ఒక 2 వారాల క్రితం అనుకుంటాండి, ఆ రోజు జనసేన పార్టీ తరపున మేము క్లియర్గా చెప్పింది ఏంటంటే సంక్షేమ పథకాలు నిజంగా ప్రజలకు మంచి జరుగుతుందంటే డెఫినెట్గా జనసేన పార్టీ ముందుండి మీకు సహకరిస్తుంది. లేని పక్షంలో మీరు మడి అడవులను కొట్టేసి అక్కడ ఇళ్ల పథకాలు పట్టాలు ఇస్తాము, ఆవు భూముల్లో ఇళ్ల పట్టాలు ఇస్తాము అంటే రేపొద్దున వరదలు వస్తే మునిగిపోయేది మొదట అక్కడున్న ప్రజలు అని చెప్పి మేము చెప్పడం జరిగిందండి.
ఇప్పుడు నిజంగా కనుక వీళ్ళు అన్నట్టు ఏ ఉగాదికో లేదంటే మన అంబేద్కర్ గారు జయంతికో నిజంగా ఇళ్లపట్టాలు ఇచ్చిండి, ఆ ఇళ్లపట్టాలు ఎవరన్నా అక్కడ పనిచేసుకుని ఒక చిన్న మనకి టెంటో లేదంటే ఒక చిన్న పాకో వేసుకుని ఉంటే ఈ రోజు మరి ఆవభూముల్లో ముందు కొట్టుకుపోయే ఆ ప్రజలే కదండి. సో ముందుగా మేము చెప్పేది ఏంటంటే జనసేన పార్టీ ఏం చెప్పినా కూడా అడ్డుపడుతుంది అడ్డుపడుతుంది అనే మాట కాకుండా ప్రభుత్వం ఓపెన్ మైండెడ్తో మేము ఇచ్చే అఖిల పక్ష సమావేశాలు కానీ ఇలాంటి ఇష్యూస్ ఏదైనా క్రిటికల్ ఇష్యూ వచ్చినప్పుడు మీరు తప్పకుండా అన్ని పార్టీల దగ్గర నుంచి సమాచారం సేకరించి మీకు ఏదో అడ్డుపడుతున్నాం మీరు చేస్తే ప్రజల పక్షం మేము చేస్తే మీకు అడ్డుపడుతున్నాం అనే ఒక మైండ్ సెట్ తీసేసి ఓపెన్ మైండ్తో ప్రతి పార్టీని అది ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన మేము మాట్లాడే శాస్త్రీయంగా మేము మాట్లాడుతున్న ప్రతి మాటని ఆహ్వానించి మీరు కనుక దాన్ని విశ్లేషిస్తే ప్రజలకు మంచి జరుగుతుందని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు, రామారావు గారు, తిరుపతిరావు గారు, సందీప్ గారు.